MS Word అనేది కంప్లీట్ గా ఓపెన్ అవుతుంది ఇప్పుడు మనం చేయబోయే ఆప్షన్ ఏంటంటే ఇన్సర్ట్ మెనూలో ఉన్నటువంటి లాస్ట్ గ్రూప్ టెక్స్ట్ గ్రూప్ లో ఫస్ట్ వన్ ఏంటంటే డ్రాప్ క్యాప్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ మనం చూస్తే అందులో ఫస్ట్ లైన్ యొక్క ఫస్ట్ క్యారెక్టర్ చాలా బిగ్ లెటర్ పెద్ద లెటర్ గా వస్తది కనిపిస్తది మనకి అలాంటి సిచువేషన్స్ లో ఈ డ్రాప్ క్యాప్ అనే ఆప్షన్ యూస్ చేస్తాం ఫస్ట్ మనం ఏం చేయాలంటే కొంచెం డేటా టైప్ చేయండి ఏదో ఒక డేటా ఇలా కొంచెం డేటా టైప్ చేసిన తర్వాత టైప్ చేసిన డేటాని సెలెక్ట్ చేయండి లేదా ఫస్ట్ లైన్ ఫస్ట్ కర్సర్ క్లిక్ ఇచ్చి డ్రాప్ క్యాప్ లోకి వెళ్లి ఇక్కడ సెలక్షన్ నన్ లో ఉంది కదా డ్రాప్డ్ గాని ఇన్ మార్జిన్ గాని ఈ రెండిట్లో ఏదో ఒక దాని మీద మౌస్ తో లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి ఇక్కడ చూడండి బిగ్ లెటర్ ఫస్ట్ లైన్ ఫస్ట్ క్యారెక్టర్ బిగ్ లెటర్ వస్తుంది బిగ్ లెటర్ కి స్ట్రైట్ గా 3 లైన్స్ ఉన్నాయి నాకు 3 లైన్స్ కాదు 4 లైన్స్ కావాలి లేదా 6 లైన్స్ కావాలి మళ్ళీ డ్రాప్ క్యాప్ లోకి వెళ్లి డ్రాప్ క్యాప్ ఆప్షన్స్ లోకి వెళ్లి ఇక్కడ లైన్స్ టు డ్రాప్ పక్కన బాక్స్ ఉంటుంది కర్సర్ క్లిక్ ఇచ్చి 3 బ్యాక్ స్పేస్ చేసి 6 టైప్ చేసి ఎంటర్ కి ప్రెస్ చేయండి అప్పుడు 6 లైన్స్ కి స్ట్రైట్ గా ఈ బిగ్ లెటర్ అనేది వస్తది అసలు డ్రాప్ క్యాప్ ఏ మనకు అవసరం లేదు అంటే మళ్ళీ డ్రాప్ క్యాప్ లోకి వెళ్లి ఇక్కడ ఎన్ఓఎన్ఏ నన్న ఉంటుంది దాని మీద క్లిక్ ఇస్తే నార్మల్ గా వచ్చేస్తది దట్ ఈస్ ద డ్రాప్ క్యాప్